ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. భాగ్యనగరం తెలుగు ప్రజలందరూ ఓన్ చేసుకునేటువంటి సిటీ, ఎంతో మంది డ్రీమ్ డెస్టినేషన్, సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మెట్రోపాలిటన్ సిటీ, గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది. దీంతో సిటీలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీస్ ఒకే వేదికపై ఉంచే క్రెడై హైదరాబాద్ చాప్టర్ మార్చి 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో నిర్వహించనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. రియాలిటీ రంగానికి విశేష సేవలు అందిస్తున్న క్రెడై హైదరాబాద్ సొసైటీకి సేవలు అందించడంలోనూ ముందుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ లో భాగంగా తెలంగాణ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి క్రెడై హైదరాబాద్ చాప్టర్ సహకారం అందించింది. సుమారు 17 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ ఇనాగ్రేషన్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. బిల్డర్ కమ్యూనిటీ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ ను తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ వై నాగిరెడ్డి గారు ప్రశంసించారు. ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు కోసం సహకరించిన క్రెడై మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము. మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క హెడ్ క్వార్టర్ బిల్డింగ్ నిర్మాణానికి సహకరించినటువంటి క్రెడై హైదరాబాద్ మిగతా డోనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం, ప్రాపర్టీ షో గురించి క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో క్రెడై ప్రాపర్టీ షో గురించి అప్డేట్స్ ఏంటి అండ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇట్స్ వండర్ఫుల్. ఆల్వేస్ నో క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే మనందరికి కూడా తెలిసిందే. మా బిల్డర్స్ ముందుగా ఎప్పుడు కూడా దే విల్ బి ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్టీ షో అనమాట. సో ఆల్మోస్ట్ హాల్స్ అంతా కూడా బుక్ అయిపోయినాయి, 2 హాల్స్ అంతా కూడా. బట్ నౌ వి హావ్ స్టార్టెడ్ ద క్యాంపెయిన్. ఇప్పుడు ఎలా అంటే హౌ వీ కెన్ మేక్ ఇట్ రీచ్ ద పీపుల్ అనేది ఇంపార్టెంట్. సో ఆ దిశలో వచ్చినప్పుడు వీఆర్ వెరీ క్లియర్లీ ద క్యాంపెయిన్ స్ట్రాటజీ అండ్ ఆల్ దట్ నో రీచింగ్ సోషల్ మీడియా అంటే రైట్ పీపుల్ కి రీచ్ అయ్యే విధంగా అనేది క్యాంపెయిన్ చేస్తున్నారు మా టీం అంతా కూడా. ఈ వచ్చే 10-15 రోజులలో మన 2 తెలుగు రాష్ట్రాలందరికి కూడా చేరేటట్టు క్యాంపెయిన్ సోషల్ మీడియా ద్వారా కూడా చేస్తున్నాము. సో వీ విల్ మేక్ ఇట్ రీచ్ ఎవ్రీవన్. సో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ కి మీరు కాంట్రిబ్యూషన్ చేశారు కదా, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? నిర్మాణ రంగం ఎప్పుడు కూడా తనకు జరిగే మంచిని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇట్ విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే దాని మీద చెప్పాలంటే, మేము 18th రోజు తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ అనేది ఇనాగ్రేట్ చేపించడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది, తన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే దీనికి క్రెడై హైదరాబాద్ మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేశారు, దాన్ని క్రెడై హైదరాబాద్ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే దాని మీద దట్ వాట్ వీ వాంట్ స్ట్రెస్. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేసే దిశలో, నిర్మాణ రంగం ఇంకా అంచెలంచెలుగా ఎదగాలనే దిశలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా చేసే సేవలకు గుర్తింపుగా మా క్రెడై హైదరాబాద్ నిర్ణయం తీసుకొని మా మెంబర్స్ 25-30 మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. వీఆర్ రియలీ హ్యాపీ and proud with the initiative what we have taken and the government so far supported for us taking it forward. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 కు పలాడియం స్పాన్సర్ గా ఆనర్ డెవలపర్స్ వ్యవహరిస్తోంది. ప్రెసెంట్ మనతో ఉన్నారు హోనర్ హోమ్స్ ఐశ్వర్య. లెట్స్ టాక్ టు హర్. హాయ్ ఐశ్వర్య. హలో అండి. సో ఇప్పుడు క్రెడై ప్రాపర్టీ షోలో మీరు పలాడియం స్పాన్సర్ గా చేస్తున్నారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
Yes, Andy. Firstly, we're very happy with our association, Credit Property Show, as a Palladium sponsor. We have also sponsored in the past few years and we always had a great response. We're very happy with our association. So, deentlo meer a projects ni showcase cheyabothunnaru? Two projects only. Mainly, I'll start with Signatus. And Signatus is located in the heart of the city, Andy, in Kukatpally. It's a 27.5-acre project with 18 towers and G plus 25. Unit range is again 16.95 inchi 3815 daka unnai, Andy. Okay. So, apart from this, do you have any other projects? Yes, Andy. We have our iconic project, which is Honor Richmond. It is located near Green Hills. It is iconic 142 boutique mansions. Idi ma iconic project. It's something we are very proud of in terms of design, kani, in terms of spaces we have allocated or the features and the landscape. This property show, we are exclusively going with Signatus and Richmond. ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటికి అందాన్ని తీసుకొచ్చేది మాత్రం రంగులే. జీవితం రంగులమయంలా ఉండాలనే ఆలోచనతోనే మనం రకరకాల రంగుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే ప్రస్తుత కాలంలో ఇంటికి ఆఫీస్కు రంగులు వేయించాలంటే ఆయా కలర్స్తో క్వాలిటీ, హెల్త్ కాన్షియస్, కాన్సెప్ట్ థింకింగ్ ఇలా ఎన్నో అంశాలు కలిసిపోయి ఉంటాయి. కన్స్ట్రక్షన్కు వెలుగులు అద్దుతూ కలకాలం పదిలంగా నిలిచేలా మన్నిక కాపాడేలా పెయింట్స్ అందిస్తోంది టెక్నో పెయింట్స్. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. వందలాది భారీ ప్రాజెక్టులకు టెక్నో పెయింట్స్ ఉత్పత్తులనే ఉపయోగించారు. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ. సుదీర్ఘ కాలంగా నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో అత్యుత్తమమైన సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. స్పెక్టాక్యులర్ ప్రోడక్ట్స్ తో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. విస్తృతమైన ఫ్రాంచైజ్ నెట్వర్క్ కలిగి ఉంది. అందరికీ అందుబాటు ధరలో ఉండేలా దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాలు, నగరాలలో ఫ్రాంచైజీలను విస్తరిస్తున్న ఘనత టెక్నో పెయింట్స్ ది. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు సేల్స్ మార్కెటింగ్ లో ఈ 2024 లో మీ టెక్నో పెయింట్స్ టార్గెట్స్ ఏంటి? యా, లాస్ట్ 2 డేకేడ్స్ నుంచి మనం మార్కెట్ లో ఉన్నామండి. అందరికి సర్వీసెస్ మనం ఓన్ గా ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్ 6 మంత్స్ నుంచి మనం మహేష్ బాబు గారితో అసోసియేట్ అయిన తర్వాత ఈ డీలర్ నెట్వర్క్ లో కూడా ఒక వర్టికల్ కింద పెట్టుకున్నాం. ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటకలో రైట్ నౌ మన సర్వీసెస్ ఇస్తున్నామండి. రైట్ నౌ మనం ఆల్మోస్ట్ ఒక 1800 మెంబర్స్ తో మనం అసోసియేట్ అయ్యాం. ఆ టచ్ పాయింట్స్ మనకు ఓపెన్ అయ్యాయి లాస్ట్ 6 మంత్స్ లోనే. నెక్స్ట్ కమింగ్ 3 మంత్స్ లో మనం తమిళనాడు అండ్ ఒడిశా కూడా మనం ప్లాన్ చేస్తాం జరుగుతుంది. సో 2024 లో ఒక 10,000 టచ్ పాయింట్స్ మీ 100% అచీవ్ అవుతున్నాం. సార్, ఇప్పుడు రీటైల్ మార్కెటింగ్ లో మీ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి? రిటైల్ మార్కెటింగ్ లో ఇండియాలోనే మనం వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ కింద ఉన్నాం. ఏపీ, తెలంగాణలో ఆల్మోస్ట్ ఎవరికి లేనన్ని నెట్వర్క్ ఛానల్స్ కానీ మనకి డిపోస్ కానీ ఒక 25 డిపోస్ మనం ఓపెన్ చేస్తాం జరిగింది. నెక్స్ట్ వేరే స్టేట్స్ లో కూడా సేమ్ అదే విధంగా డిపోస్ ఓపెన్ చేస్తున్నాం. సో 6 to 12 అవర్స్ లో మనం డీలర్స్ కి మేము డెలివరీ చేస్తున్నాం అండి. ఇది ఓన్ మాకు ఉన్న మెయిన్ స్ట్రాంగ్ పాయింట్. క్వాలిటీ విషయానికి వస్తే అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు? క్వాలిటీ విషయానికి వస్తే 2 డికేడ్స్ నుంచి మా ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఓన్ గా మేమే మా పెయింటర్స్ తో అప్లై చేస్తాం జరిగింది. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. రైట్ నో ఈ 6 మంత్స్ నుంచి మనం ఈ బ్రాండింగ్ ఏదైతే మహేష్ బాబు గారితో అసోసియేట్ అయిన తర్వాత మా ప్రొడక్ట్ అందరికీ చేరాలి, మా క్వాలిటీ అందరికి మేము ఇచ్చేయాలని చెప్పి సో ఇంకా బెటర్ గా ఇంకా దాని మీద ఓన్ R&D తో మనం ఇంకా బెటర్ ఫినిష్ ఇస్తాం జరుగుతుందండి. సార్, 2024 తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ ఏంటి? 2024 లో బేస్డ్ అపాన్ రెవెన్యూస్ లో వీఆర్ ది 9th ప్లేస్ పొజిషన్ లో ఉన్నాం ఇండియాలోనే. సో నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్ లో నెంబర్ 1 పొజిషన్ కి ఏం చేస్తున్నాం కంపల్సరీ. నెక్స్ట్ 5 ఇయర్స్ లో బికమింగ్ నెంబర్ 1 పెయింట్ కంపెనీ ఇన్ ఇండియా. సార్, ఇప్పుడు కస్టమర్ కేర్ అండ్ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు మీరు? పెయింట్స్ రిలేటెడ్ కంపెనీస్ లో సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎండ్ యూజర్ కి ఏదైతే మీ సర్వీసెస్ గానీ లేదా మా క్వాలిటీ ఇష్యూస్ గానీ వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, ఎటువంటి మా కంపెనీతో మా ఇంకా క్వాలిటీ గురించి ఇంకా చెక్ చేసుకోవాలన్నా గానీ వీఆర్ ఓపెన్ గా ఉన్నామండి. మా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా అందరికి షేర్ చేస్తాం జరిగింది. ఏదైనా వాళ్ళకి ఇష్యూ రేజ్ అయిన దగ్గర నుంచి విత్ ఇన్ 24 అవర్స్ లో వాళ్ళు కంప్లైంట్ సార్ట్ అవుట్ చేస్తాం కూడా జరుగుతుంది. సుసంపన్నమైన సంస్కృతికి, గోదావరి జిల్లాల వైభవానికి అచ్చమైన ప్రతీక భీమవరం ఈ సిటీకే ప్రైడ్ గా నిలిచేలా ఓ గ్రాండ్ మార్వలస్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది ప్రసిద్ధ రియాలిటీ సంస్థ ఆర్క్ విష్ణు డెవలపర్స్. లగ్జరీ లివింగ్ కు న్యూ డెఫినేషన్ ఇచ్చేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో, అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ తో భీమవరానికి ఐకానిక్ గా నిలిచేలా
ఆర్త్ ప్రైడ్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది ఆర్క్ విష్ణు డెవలపర్స్. భీమవరంలోని ప్రైమ్ లొకేషన్ అయిన బీవీఆర్ మార్గ్ లో ఆర్క్ ప్రైడ్ ప్రాజెక్ట్ కు రీసెంట్ గా భూమి పూజ చేశారు. ఇంకెక్కడా లేని అమినిటీస్, మరెక్కడా కనిపించని ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ తో ఆర్క్ ప్రైడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనున్నారు. న్యూ ఏజ్ కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను 2.5 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. భీమవరంతో పాటు మొత్తం గోదావరి జిల్లాలకే గర్వకారణంగా నిలిచేలా ఆర్క్ విష్ణు డెవలపర్స్ తీర్చిదిద్దుతున్న లేటెస్ట్ హైరైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్. ప్రగతి పరుగులో ముందుండే భీమవరంలో హ్యాపీ లివింగ్ కు ఐడియల్ గా ఉండే ఏరియాలో అన్ని రకాల మోడర్న్ ఎమినిటీస్ తో ఆర్క్ ద ప్రైడ్ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. Hi ma'am. Hi. So firstly I would like to congratulate. Recently Bhoomi Pooja chesaru kada Bhimavaramlo. So dani gurinchi explain chestara Art Pride gurinchi. Sure. ఆర్క్ గ్రూప్ 1989 లో ఎస్టాబ్లిష్ చేశారు సిఎండి గుమ్మిరామరెడ్డి గారు. సో 35 ఇయర్ ప్లస్ ఓల్డ్ కంపెనీ. 35 ఇయర్స్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ చేసాము, కాంట్రాక్టింగ్ ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, వేరే వేరే డిఫరెంట్ సిటీస్ లలో స్టేట్స్ లలో కూడా చేసాము. సో కరెంట్లీ ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. మేము 2 టైర్ సిటీస్ లో కూడా చాలా పొటెన్షియల్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఇప్పుడు భీమవరం లో స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కర్నూలు లో కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం భీమవరం సైడ్ వస్తున్నారు కదా, సో అనిపిస్తుంది మీకు? మా రెస్పాన్స్ అయితే చాలా మంచి ఉండే. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ అ కొలాబరేషన్ బిట్వీన్ ఆర్క్ గ్రూప్ అండ్ అంజనీ విష్ణు హోల్డింగ్స్. సో ఈ ప్రాజెక్ట్ ఆర్క్ విష్ణు డెవలపర్స్ చేస్తున్నారు. సో విష్ణు అనే మా పార్ట్నర్స్ ఆర్ లోకల్ ఫ్రమ్ భీమవరం. అక్కడ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అనేది, ఒక మంచి ప్రీమియం కమ్యూనిటీ అనేది ఇప్పటివరకు లేదు. సో అది ఫస్ట్ టైం మేము భీమవరం కి టాలెస్ట్ బిల్డింగ్ అండ్ ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ భీమవరం ని తీసుకురాబోతున్నాము. ప్రాజెక్ట్ పేరు ఆర్క్ ద ప్రైడ్. 2.5 ఏకర్స్ లో 2 టవర్స్, 10 ఫ్లోర్స్ ఈచ్, 170 యూనిట్స్. దెన్ వీ హావ్ ఒక స్టాండ్ అలోన్ క్లబ్ హౌస్. ఇప్పుడు భీమవరం లో ఒక కమ్యూనిటీ లో క్లబ్ హౌస్ ఉండడం అనేది లేదు. సో వీఆర్ గివింగ్ అ స్టాండ్ అలోన్ క్లబ్ హౌస్, 13,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్, అన్ని అమెనిటీస్ తోటి. హైదరాబాద్ లో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో భీమవరం లో కూడా అంతకన్నా మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ ఏంటి అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఇస్ ఇట్స్ ద ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ భీమవరం లో. అదే కాకుండా టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ భీమవరం. ఇప్పటి వరకు ఒక 5 ఫ్లోర్స్ దాటి ఇంకే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లేదు భీమవరం లో. సో అది ఎలా డిజైన్ చేసామంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి ఒక మంచి వ్యూ వస్తుంది. ప్రీమియం లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ లో ఉండే అమెనిటీస్ అన్ని ఇస్తున్నాం. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, పార్టీ లాన్, బ్యాంక్వెట్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, యోగా, డబుల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, అవుట్డోర్ లో ఏమో క్రికెట్, బాస్కెట్బాల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఇస్తున్నాము. అదే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మేము స్టిల్ట్ పార్కింగ్, వీ గివింగ్ అ డబుల్ హైట్ పార్కింగ్. అంటే మనం 6 మీటర్స్ హైట్ లో డబుల్ హైట్ స్టిల్ పార్కింగ్ ఇస్తాం. సో ఒకసారి కమ్యూనిటీ ఎంటర్ అయినప్పుడు ఇట్ లుక్ వెరీ నైస్ అండ్ లగ్జూరియస్. అదే కాకుండా ప్రతి టవర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎంట్రన్స్ లాబీ. సో చాలా లగ్జూరియస్, వెరీ ప్రీమియం లైఫ్ స్టైల్ టార్గెట్ చేసి ఈ ప్రాజెక్ట్ ని అక్కడ డిజైన్ చేసి అలానే లాంచ్ చేస్తున్నాం. అత్యుత్తమమైన నాణ్యతకు నవ్యత తోడైనప్పుడు రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకున్న దానికి మించి అందించడం వీలవుతుంది. సరికొత్త కాన్సెప్ట్లతో రేపటి తరం కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడే రెడీ చేస్తేనే కస్టమర్ల ఆదరణ లభిస్తుంది. ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. దాదాపు 2 దశాబ్దాల కాలంలో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ సంస్థ నిలిచింది. నిఖిల అంటే అఖిల ప్రజానికం మెచ్చే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో అన్నిటికంటే ముందుండేది మోఖిల. అతి తక్కువ టైంలోనే ఈ ఏరియాలో ప్రాపర్టీ వాల్యూ గణనీయంగా పెరిగింది. అందుకే మోఖిలపై నిఖిల సంస్థ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోఖిలలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 4 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్లలో 15 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీలను అందించడంలో మోస్ట్ ప్రామినెంట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రజెంట్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మోఖిలాకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది నిఖిల సంస్థ. ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచే రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఇటు డెవలప్మెంట్ అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికి అనువైన ప్రాంతంలో రాయల్ పెవిలియన్ ఉంది. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉన్నాయి.
నమస్తే సార్. నమస్తే. రాయల్ గా మన రాయల్ పెవిలియన్ ధూమ్ ధామ్ గా వెళ్తుందండి సిన్స్ ఇట్ స్టార్టెడ్. రాయల్ పెవిలియన్ ప్రోగ్రెస్ ఏంటి సార్? రాయల్ పెవిలియన్ మొదలు పెట్టేప్పటికి 16 నెలలు అవుతుంది. 16 మంత్స్ లో మేము 19 స్లాబ్స్ కంప్లీట్ చేసి బ్లాక్ ఏ బ్లాక్ బి క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నిఖిలాలో ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ తో పాటు ఎమ్యూనిటీస్ కూడా ముందుగానే ప్లాన్ చేసి కంప్లీట్ చేసేస్తాం. మన ఫస్ట్ ప్లాట్ రెసిడెంట్ ఆక్యుపై చేసే రోజుకి మన అన్ని రకాల ఎమ్యూనిటీస్ కూడా అందుబాటులో ఉన్నట్టు చూస్తాం. ఇప్పుడు మనం సివిల్ వర్క్ తో పాటు క్లబ్ హౌస్ 9 ఫ్లోర్స్ కంప్లీట్ చేసి టెర్రస్ పూల్ కాఫీ షాప్ కూడా రెడీ అయిపోతుంది. అంటే ఫ్లాట్ కొంటాకు కస్టమర్ వచ్చే రోజుకే మన క్లబ్ హౌస్ విజిట్ చేసి ఆ ఉన్న ఎమ్యూనిటీస్ ఎక్స్పీరియన్స్ చేసి చూసి ఫ్లాట్ కొనే అవకాశం కల్పిస్తాం అనమాట. దానివల్ల కస్టమర్ కి ఎలాంటి డౌట్ ఉండదు, కడతారో కట్టారో లేదంటే ఏమైనా లేట్ చేస్తారేమని చెప్పి. అందువల్ల అదొక ప్రధానమైన కారణం. అలాగే టెక్నాలజీని కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తూ ఎకో ఎస్టీపీకి వెళ్తాం మనం. సో ఎకో ఎస్టీపీకి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఒక డిఫరెంట్ టెక్నాలజీ, ఫస్ట్ టైం నిఖిల కన్స్ట్రక్షన్ మాత్రమే ఈ ఎకో ఎస్టీపీని రెసిడెన్షియల్ లోకి పెట్టడం జరిగింది. అది మన సూపర్ సక్సెస్ అవడం వల్ల చాలా కాలేజీలు కానీ స్కూల్స్ కానీ వచ్చి మన దగ్గర అది కేస్ స్టడీ కింద స్టడీ చేసి వీడియో తీసుకుని వెళ్తూ ఉంటారు. దాంతోపాటు మనం ఎమ్యూనిటీస్కి వచ్చేపాటికి 3 రకాల గ్రీన్ జోన్ క్రియేట్ చేస్తున్నాం, గ్రౌండ్లో, పోడియం లెవెల్లో, టెర్రస్ లెవెల్లో. సో మనం గడిచిన పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఏ ఎమ్యూనిటీస్ని ఇస్తే ఫ్యూచర్లో వచ్చే సిచ్యువేషన్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ మనం అధిగమించగలం ఆలోచించి దాని తగ్గట్టుగా డిజైన్ కూడా రాయల్ పెవిలియన్ డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ఫిలాసఫీ వల్ల మనం సూపర్ సక్సెస్ సాధించడం కూడా జరిగింది ప్రాజెక్ట్కి. సేల్స్ వైజ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ ఏ బిగ్ థ్యాంక్స్ టు ద కస్టమర్స్ ఫర్ హానరింగ్ అస్ ఇన్ సచ్ ఏ గ్రేట్ లెవెల్. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రైడల్ కలెక్షన్స్ 2024. 4,000 మాస్టర్ డిజైనర్స్, 3 లక్ వెరైటీస్ కాంజీపురం సారీస్ అట్ వీవర్స్ ప్రైస్. కాంజీపురం, విఆర్కే సిల్క్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఇంగ్లీష్ మీడియం విద్య. పేద విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, సిబిఎస్ఈ నుండి ఐబీ దాకా అడుగులు. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్. వ్యాపార రంగంలో రాణిస్తున్న, విద్యారంగాన్ని ఎంతో అభిమానించి ఆ రంగం పురోభివృద్ధికి కృషి చేస్తున్న వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి రాగమయూరి గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. రియాలిటీ రంగంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారిది. ఎక్కువ మందికి మంచి విద్య అందించాలన్న ఆలోచనతో కర్నూలు నగరంలో ఐజీపీఎస్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేకమైన శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్టులోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. నేటి బాలలే రేపటి భారత రత్నాలు అనే ఉద్దేశంతో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించేందుకు ఐడిపిఎస్ ను స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హాయ్ సార్. మీ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి క్లాస్ రూమ్ లో ఇంటరాక్టివ్ బోర్డు ఉంటుంది. బేసిక్ గా చాలా మంది స్కూల్స్ లో ఒకటో రెండో బోర్డులు పెడతారు, కానీ మా దగ్గర ఇప్పుడు ప్రతి క్లాస్ రూమ్ లో రైట్ ఫ్రమ్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ఇంటరాక్టివ్ బోర్డు ఉంది. అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఈరోజు స్పోర్ట్స్ ఫెసిలిటీ ఏంటంటే వీ హావ్ టెన్నిస్ కోర్ట్, వీ హావ్ షటిల్ కోర్ట్, వీ హావ్ బ్యాడ్మింటన్ కోర్ట్, వీ హావ్ క్రికెట్ స్టేడియం, అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వీ హావ్ రన్నింగ్ ట్రాక్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్ 200 మీటర్స్. రాయలసీమలో నాకు తెలిసి ఏ స్కూల్ కూడా లేదు. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద గ్రౌండ్, మొత్తం 12 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం మా ద్వారానే జరిగింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ రాయలసీమలో లేదని చెప్పేసి కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఫెసిలిటీస్ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఒక స్విమ్మింగ్ పూల్ కూడా చేసేది ఉంది, అది కూడా మినీ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేసినాము. ఇంకా అనదర్ 3 మంత్స్ లో స్విమ్మింగ్ పూల్ కూడా కంప్లీట్ చేస్తాం. ఐడిపిఎస్ విశిష్టతలు, ఇక్కడ ప్రత్యేక బోధన పద్ధతుల గురించి స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. టు
Today we are with IDPS Principal Jasmit Kaur, ma'am. Let's talk to her. Hi, ma'am. Hi. So, ma'am, what is the admission procedures here? Admissions are open for the academic year 24-25, and we are taking the admissions from grade nursery to 9. We have the very simple process where we have an application process, then we have entrance test. The purpose of entrance test is not to discriminate any child. The purpose is to understand the challenges the child is facing, so that we work on the need base. It is not something we take the good students and we just leave the students who are having the challenges. The whole purpose of taking the entrance test is we understand the child, the challenges basically. Every child is good, but what is that actually the child wants? He might be good in arts, he might be good in sports, he might be good in music, but he may not be good in academics. So basically every parent, especially, you know, tier 2 cities, look for the academics. They feel that the academics is the only thing that something the child can do about. So where we make the parent and student understand, we have a discussion with the parent, and that is something which helps us connect each other. When we know what is the flaws the child is having, what challenges the parent was having, and then how we can work together for getting the learning way easier for the child. It should not be a blame game for each other, it should be a support of each other. పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టుకోవాలనుకునే వారి ఫస్ట్ ప్రయారిటీ ప్రశాంతత, ప్రగతి రెండు ఒకచోట దొరకడం చాలా కష్టమైపోతుంది. సరైన విజన్ అండ్ ప్లానింగ్ ఉంటేనే ఈ రెండింటిని పర్ఫెక్ట్గా సింక్ చేయడం కుదురుతుంది. ఈరోజు అవసరాలు, రేపటి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడంలో రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ ఫోకస్గా మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్కి తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని సూపర్ హిట్ అయిపోయాయి. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీస్ సిటీ. కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరవెల్లి, కేవైకేకే రోడ్ లో పటేల్ గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీస్ తో దీని బడ్జెట్ ఫ్రెండ్లీ గా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే పై రెసిడెన్షియల్ హబ్ గా ఎదుగుతున్న ఏరియాల్లో ఓపెల్ పీ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడర్న్ ఏజ్ కస్టమర్లు కోరుకునే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే అందిస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపెల్ పీ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సార్, దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అండ్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 ఎకర్స్, ఆల్మోస్ట్ ఆల్ 80 ఎకర్స్ వరకు క్లోజ్ అయింది. మీరు మోడల్ ఫ్లాట్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 స్క్వేర్ యార్డ్స్ ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే డిటీసీపీ అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్యకాలంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ని ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవ కూడా ఒకటి వచ్చింది. ఒక 150 స్క్వేర్ యార్డ్స్ 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నారు. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 స్క్వేర్ యార్డ్స్లో. అలానే ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా? కామన్గా కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి తులసికోట ఇలాంటివన్నీ. అవును అవును, అలాంటివన్నీ కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్ అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 లాక్స్లో వచ్చేస్తుంది. 8 లాక్స్ ప్లస్ 12 లాక్స్, 20 లాక్స్లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 లాక్స్. సో ఆ ఫీల్ ఏంటంటే మాకు ఫామ్ హౌస్ ఉంది, ఫీల్ తీరిపోయిందా? వీక్లీ వన్స్ బయటకు వెళ్ళచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం,
ఆ కష్టాధీజాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సార్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు సార్ 2024? సో న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎవ్రీ డే బై డే అందరు గ్రోత్ కావాలి. సో నెక్స్ట్ ఇయర్ లో మాది వరంగల్ అహివల్లి ఇంకా రెండు ప్రాజెక్టులు ఉన్నాయి పెద్ద ప్రాజెక్ట్. అండ్ ఎటువంటి ప్రాజెక్ట్ సార్? అవి సేమ్ ప్యాటర్న్ వీకెండ్ హోమ్స్, కొన్నిట్లో మ్యాంగో, కొన్నిట్లో రెడ్ శాండిల్, క్లబ్ హౌస్ అది కొత్తగా యాడ్ చేస్తున్నా. బాంబే హైవే, బెంగళూరు హైవేలో మా రన్నింగ్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేజర్ అంతా కూడా వరంగల్ హైవే, బెంగళూరు హైవే, బాంబే హైవే మీద మేము ఫోకస్ పెట్టాం. ఆల్రెడీ ఆ వర్క్లన్నీ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది, మార్చి లోపలే అవన్నీ కూడా లాంచ్ చేసేస్తాం. విలాసానికి నివాసంగా, ఎమిరిటీస్ లో ఎదురే లేకుండా, బ్యూటీలో తిరుగు లేని విధంగా అత్యద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం అందరికీ సాధ్యం కాదు. చూసిన ప్రతి ఒక్కరూ మయమర్చిపోయేంత అందంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. రియాలిటీ రంగంలో కస్టమర్లను మెప్పించడంలో తిరుగులేని కమిట్మెంట్ ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. మోడర్న్ పీపుల్ అంచనాలకు మించే విధంగా హై రైజ్ లైఫ్ స్టైల్కు అద్దం పట్టేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న బుద్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టుగా ప్రాస్పరా కౌంటీని తీర్చిదిద్దింది గిరిధారి సంస్థ. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కు వెల్కమ్ చెప్తున్నాయి. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాస్ లో ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకుని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని యాంగులతో హైదరాబాద్ నే ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో కాబోతా ఉన్నది. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ జూబ్లీస్, జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి, మా బిహైండ్ అంటే ప్రాస్పరా కౌంటీ విల్లా వెంచర్ అనుకుని బిహైండ్ 6,000 acres ఓపెన్ ప్లేస్, జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసేసరికి మా పక్కకు వచ్చేసి 6,000 acres ఓపెన్ ప్లేస్ అండ్ హిమయ సాగర్ అండ్ గండిపేట్ 2 bounds ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే సూచ్ చేసుకున్నాం. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ప్రగతి పరుగులు తీసే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది గిరిధారి సంస్థ. బెంగళూరు హైవేపై జడ్చర్ల వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సీజన్ టౌన్ 1 గ్రాండ్ హిట్ అయిపోయింది. కస్టమర్ల నుంచి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కూడా లాంచ్ అయిపోతుంది. 1-tier city తో పాటు 2-tier cities డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్ట్ కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్లో కానివ్వండి, వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తూ ఉన్నాం. అదే రకంగా వికారాబాద్లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1, అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము 100% ట్రస్టెడ్ కంపెనీ, ప్రతి ఒక్క కస్టమర్కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబల్ చేయాలనేది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% సెక్యూర్ ఉండాలనేది, కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉన్నది. కస్టమర్కు ట్రస్టెడ్ కంపెనీని గిరిధారి కన్స్ట్రక్షన్. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పాలోమీ ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.